ప్రధాన మంత్రులను నియమించారని చెప్పుకుంటారు నాకన్నా సీనియర్ పొలిటీషియన్ గంట పదంగా చెప్తారు ఆయనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు ఉద్యమం చేసినా ఒకే సెట్టింగ్ కనిపిస్తుంటుంది ఓ పెద్ద సోఫా పక్కన కూలర్లు గత కొన్నేళ్లుగా చంద్రబాబు దీక్ష చేస్తున్నారంటే చాలు పెద్ద పెద్ద సోఫాలు పెట్టేస్తారు అలాగే దానిపై మెత్తని రెండు దిండ్లు పెడతారు చుట్టూ ఫ్యాన్లు కూలర్లు తప్పనిసరి ఈ సెట్టింగ్ మధ్య చంద్రబాబు ప్రజల కోసం దీక్ష చేస్తారు అసలు దీక్షకు ఈ సెట్టింగ్ కు ఏమైనా సంబంధం ఉందా అని ప్రజలు మాట్లాడుకునే వరకు చంద్రబాబు హడావిడి చేస్తారు కరోనా నేపథ్యంలో చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే అలాగే చాలా మంది కరోనాతో చనిపోవడం వల్ల వారి కుటుంబాలు కష్టాల్లో ఉన్నాయి ఇక ఇలాంటి వారిని ఆదుకోవాలని చంద్రబాబు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి పదివేలు సాయం చేయాలని అలాగే కరోనాతో చనిపోయిన కుటుంబాలకు పది లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు ఇంకా చాలా డిమాండ్లు ప్రజలను ఆదుకునే విషయంలో జగన్ ప్రభుత్వం ముందు చంద్రబాబు పెట్టారు సరే పేదలను ఆదుకోమని చెప్పడం మంచి విషయమే అటు జగన్ ప్రభుత్వం సైతం తమకు సాధ్యమైన మేర ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది పథకాలను కూడా బాగానే అందిస్తున్నారు అయితే చంద్రబాబు మాత్రం ఇంకా ఎక్కువగా ప్రజలకు అండగా నిలబడాలని కోరుకుంటున్నారు తాజాగా కరోనా వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలకు సాయం చేయాలని కోరుతూ చంద్రబాబు సాధారణ దీక్షకు దిగారు దీక్ష చేయడంలో ఎలాంటి తప్పు లేదు కానీ పెద్ద పెద్ద సోఫా సెట్టింగ్స్ చుట్టూ కూలర్లు పెట్టుకుని ఏదో ఆఫీస్ టైం మాదిరిగా టెన్ టు వన్ వరకు దీక్ష చేయడమే విడరంగా ఉంది ఇలాంటి దీక్షలు అర్థం ఉంటుంది అలా కాకుండా కూలర్ల దీక్ష చేస్తే ఎవరికి ఉపయోగం ఉంటుంది అంతేకాదు వాస్తవానికి టీడీపీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది దీనిని ఎలాగోలా కాపాడుకోవాలనేది చంద్రబాబు ప్రయత్నం అది తప్పు కూడా కాదు ఈ క్రమంలోనే ఆయన జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ద్వారా మీడియాల ప్రచారంతో పాటు తను ఎలివేట్ కావాలని భావిస్తున్నారు అది కూడా తప్పు కాదు ఈ నేపథ్యంలోనే ఆయన సాధన దీక్ష చేశారు ఆ దీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ కరోనా విషయంలో విఫలమయ్యారని బాధితులకు కుటుంబాలకు పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీనిపై నెటిజన్లు ఆయనకు ప్రశ్నలు సంధిస్తున్నారు ఎంతో అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకునే ఆయన కరోనాను జాతీయ విపత్తుగా గుర్తించిన విషయం తెలిసి అన్ని కేంద్ర పరిధిలో ఉన్నాయని తెలిసి కూడా ఇలా రాష్ట్రంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు పరిశీలకులు అంతేకాదు ఈ పరిహారం పారితోషికము వంటి వాటి విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదని అంటున్నారు ఇదే ఇప్పుడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేస్తోంది మోడీ అంటే చంద్రబాబు భయపడిపోతున్నారా మోడీ కన్నెర చేస్తారని వెనుకడుగు వేస్తున్నారా అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి ఇప్పటికైనా కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అంశాలను కేంద్రాన్ని ప్రశ్నించి మోడీ మెడలు వంచగలిగితే చంద్రబాబు ఇమేజ్ పెరుగుతుందని సూచిస్తున్నారు